హాయ్ ఫ్రెండ్స్, గాడ్జిల్లా ఇంటూ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథగా చెప్పుకోవడానికి ఈ సినిమాలో చాలా జీరో కథ ఉంది. ముందు పార్ట్లో ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడున్న పాత్రలు ఈ సినిమాలో కూడా కంటిన్యూ అవుతాయి. ఒక పాప, ఒక సైంటిస్టు, అయితే ఆ పాపకి మాటలు రావు. భూమి కింద కాంగ్ తన కోతులతో కలిసి హ్యాపీగా ఉంటూ ఉంటుంది, కానీ బోర్ కొట్టి దానికి భూమి మీదకి రావాలనుకుంటుంది. భూమి మీద మాత్రం గాడ్జిల్లా హ్యాపీగా ఆక్టోపస్లను వాటిని చంపుకుంటూ హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. ఒకళ్ళ ప్లేస్లోకి ఇంకొకళ్ళు వస్తే గోల్ అయిపోతుంది కదా, ఆ గోలే మిగిలిన సినిమా. అంటే ఈ రెండు కలిసి కొట్టేసుకుంటూ ఉంటాయి. చివరికి మళ్ళీ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోవడంతో సినిమా ఆగిపోతుంది. ఇదే కథ. సీక్వెల్స్ తీసేటప్పుడు చాలా వరకు పాత్రలు కంటిన్యూ చేసుకొని దానికి భారీ గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవడంలో దృష్టి పెట్టి కథను పూర్తిగా మర్చిపోయారు దర్శక నిర్మాతలు. దానివల్ల ఈ కాంగ్ గాడ్జిల్లా ఎంత కొట్టుకున్నా సరే మనకి ఏమంత ఫీల్ రాదు. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ బాగున్నా చూడడానికి వీడియో గేమ్లా అనిపిస్తుంది సినిమా. పిల్లకోతి మాత్రం ముద్దుగా ఉండి ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో పెద్ద కోతి మీద పిల్లకోతి ఎక్కి నించోవడం, మళ్ళీ ఒక గాడ్జిల్లా లాంటి దాన్ని తెల్ల గాడ్జిల్లాని వాళ్ళతో పాటు ఉంచుకోవడం వంటివి ఏమంత గొప్పగా అనిపించవు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ చూడడం కోసం సినిమానంతా భరించడం కష్టం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.